సో ప్రస్తుతము మనము ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్నాము. ఎట్లా ఉంది అంటే కల్లాలలో నుంచి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పెడుతున్నారు. మరి మద్దతు ధర 500 రూపాయలు ఇస్తామన్నారు. రైతులు నిజంగానే 500 రూపాయలు తీసుకుని ఆనందంగా ఉన్నారా? అసలు రైతులు ఏం చెప్పబోతున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. పెద్దయినా కాదు కాదు, ఎట్లా ఉంది ఇప్పుడు, ఎంత ఉంది రేట్, ఎంత ఉంది? 2,203 రూపాయలు ఉంది. పాత రేటే కానీ కొత్త రేట్ లేదు, బోనస్ లేదు. అది 500 బోనస్ అబద్ధం చెప్తున్నావు కదా? అబద్ధం మీకైతే చెప్తా మేడం, అడగరాదని ఏ రైతే అడగరా? 500 అబద్ధం చెప్పే అవసరం లేదు. 500 బోనస్ ఇస్తే ఎవరిని అడగాలి 500 రూపాయలు? అసలు రేవంత్ రెడ్డి చెప్పే కదా, రేవంత్ రెడ్డి 500 బోనస్ ఇస్తా, 2 లక్షల రుణ మాపిస్తా, పోయి బ్యాంకులో పోయి ఇప్పుడు పోయి డబ్బులు తెచ్చుకోరి మాఫీ చేస్తా. ఇప్పుడు ఆగస్ట్ లో చేస్తా అంటున్నాడు. ఆగస్ట్ లేదు, పాడలేదు. ఆ ఎలక్షన్ అంతసేపు రేపు ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలకు మాట్లాడతారు అంతే. బోనస్ లేదు, పోస్టులు అవరు ఆడ బోనస్ ఇస్తారు, అప్పటిలా బోనస్ ఇస్తారు అంటుంది మేడం. ఈ తులం బంగారం ఏమనిచ్చారు? బంగారం లేదు, ఆడవాళ్ళకు 2,500 లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, ఏ లక్ష్యం లేదు, మా లక్ష్యం అన్నాడు, భూ లక్ష్యం అన్నాడు, పాతవుడు అది ఏముంది మేడం. ఎవరికి ఇవ్వకుండా కానీ ముసలి వాళ్ళకి ఇప్పుడు 4 నెలల పూర్తి చేస్తాడు. పోయి పొడ కావాలి, ఇప్పుడు పోయి పిచ్చినిచ్చినట్టు పోతే ఆ ఖాతాలో ఈ నెల ఈ నెల పైసలు పడే పడలేదు, పైసలే పడలేదు. కానీ మరి ఇంకేమైంది, ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు, బానే గ్యాస్ ఫ్రీగా ఇస్తుంది, 500కే గ్యాస్ ఆయే, ఫ్రీ బస్ ఆయే. నిలబడి వచ్చిరా ఒక ఆమె ఆ వ్యక్తానికి ఆ పిల్లలందరూ ఎన్నడు భద్రాచలం చూడరా, పోయి భద్రాచలం చూసి మగవారికి అయితే ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ చుట్టూ చుట్టూ పట్టుకుంటాం అయ్యడు ఆగలేక తీసుకోవడం. ఎంత ఎట్లా క్వింటాలు? నాకు తెలియదు అమ్మా, క్వింటల్ లెక్క క్వింటల్ లెక్క ఎంత నాకు తెలియదు. కానీ 4 అయితే 4 ఇంత ఎక్కువ తక్కువ. నీకు 2,500 రూపాయలు వస్తున్నాయా? లేవు అమ్మా, 2,500 లేవు, పెంచిన లేదు, కాలు వంకర పోయినాయి. వాడు బువ్వ కూడా ఎడతాడు లేదు, పొలం చేసుకుని ఆంది కౌలు పట్టి చేసుకుని తింటారు. కౌలు కూడా కౌలలో కూడా ఇస్తా ఉన్నారు కదా పైసలు సంవత్సరానికి. ఏది ఎవరికి ఇస్తారు అమ్మా? కౌలు రైతులకి ఇవ్వలే, ఓనికి ఇస్తలేదు. 2,500 కూడా రాలే, 2,500 రాలే, గ్యాస్ కాలే, కరెంటు పోలే, ఏది పోలేదు మాకు. ఎందుకు ఏమో ఎందుకో మరి, ఇక అదేందమ్మా ఏమమ్మా మరి అట్లా చేస్తారు, ఓనికి ఇస్తారు ఓనికి ఇస్తలేరు. నీకు ఏ వస్తలేదా? ఏమస్తలేదు, గ్యాస్ బండి గ్యాస్ లేదు, కరెంటు బిల్ లేదు, మాకు పింఛన్ నా ముసలోనికి నాకు పింఛన్ లేదు. ఇద్దరికి లేదు? ఇద్దరికి లేదు నానా, ఎవరికి లేదు, ఏం లేదు. పోలని కూలిపోతే కాలు సక్కలేదు, ఓరు పెట్టుకుంటాడు. ఇల్లు ఇచ్చారా? మాకు ఇల్లు లేదు, ఏం లేదు, మేము సంపాదించుకున్న ఇల్లే ఉంది. ఇవి బోనస్ పైసలు వచ్చినాయి, 500 వీటికి బోనస్ ఇస్తాన్నారు కదా, ఇంటాలకి 500 బోనస్ లేదు, ఏది లేదమ్మా, ఏది లేదు, ఇంకా ఏది లేదు, ఏది వచ్చింది అడుగు దాని. ఎంత ఉన్నా తీసుకుంటామన్నారు కదా అమ్మా, ఇంకా మ్యాచర్ గీచర్ ఏమి అక్కర్లేదు, ఎట్లున్నా కూడా అంతకే కొంటామన్నారు కదా. మరి ఇంకెందుకు, ఇంకా ఇంకా ఎండపోసుడు, ఇంకా ఎండపోసుడు ఎందుకు మరి? బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి నిజంగా. పెడతాడా అంకల్? అరే అంతే పెడితే ఊకుంటే నాని 500 ఇస్తామరా క్వింటాల్కి ఎక్కువ? అది కూడా లేదు, అది కూడా లేదు. 2,800 అది కూడా లేదు, ఏ పిచ్చుకురు కానీ అది కూడా లేదు. ఇప్పుడు నీకు ఏమేమి వస్తాయి? నాకు ఏమి వస్తుందో బస్ ఫ్రీ ఒకటే. ఎందుకు గ్యాస్ 500? అవి ఇంకా ఏం చేయలేదుగా, గ్యాస్ 500 చేస్తురు కదా, అంటే ఇంకా ఇంకేమేమి పెట్టాలి. 2,500 అసలు రాలే, రాలే. ఇవి బోనస్ కూడా లేదు, లేదు. ఇప్పుడు క్వింటాల్కి ఎంత? ఇప్పుడు 2,203 రూపాయలు అమ్మా. ఇప్పుడు బస్తాకు అమానులు 17 రూపాయలు తీసుకుంటారు బస్తాకు. ఒక బస్తాకు 17 రూపాయలు బస్తా తీసుకుంటారు. మా రాశికు 500, 1,000 రూపాయలు అట్లా వసూలు చేస్తారు రైతుల కాడ. మాకు వచ్చేసి తడిసి ఇప్పుడు మ్యాచ్ రావాలంటే 3-4 రోజులు ఎండబెట్టి ఎండలకు ఈ కూలీలతోటి ఇబ్బంది అవుతుంది మాకు. కూలీ ఒక రోజుకు 500 ఇచ్చి
ఎండబెట్టవలసి వస్తుంది. ఎండబెట్టినాక ఏం చేసింది, మ్యాచరు 18-19 వస్తే తీసుకుంటలేదు. ఎంత రావాలి యాక్చువల్గా? 17 అనే రాలు. 17 రావాలంటే మాకు ఎంత వచ్చింది ఇప్పుడు, ఒక 10 వస్తుంది పేలాలనేటైతే. ఎండకు మాడి మాకు వెయిట్ రాదు, ఇక ఒడ్లు తూకొని రాక నష్టం అవుతుంది రైతులకు. చాలా ఎక్కువ ఎండిపోతుంది. అంటే మాచర్తో సంబంధం లేదు, గింజ ఎట్లున్నా అదే రేటు కొనడమే కాకుండా మద్దతు ధర కూడా ఇస్తామన్నారు కదా, మళ్ళీ మాచర్తో ఏం సంబంధం? పచ్చిగా ఉంటాయి కదమ్మా, పచ్చి ఉండొద్దు అంటే చెప్పడం గవర్నమెంట్ చెప్పింది, దానికి సంబంధం లేదు. రైతు పండించే ప్రతి గింజను కొంటాము, మంచి రేటుకే కొంటామని చెప్పారు కదా. మంచి రేటుకు ఇప్పుడు 200-300 రూపాయలు ఇస్తారు, ఆ బోనస్ అనేది లేదు. మద్దతు ధర అంటే ఇప్పుడు ఆ పాత వాళ్ళు ఇచ్చినట్టే ఈ ప్రభుత్వం అట్నే ఇస్తుంది. కొత్తగా ఇచ్చే బోనస్ 500 ఇస్తానది ఏమైందంటే మళ్ళీ వచ్చే వానకాలం ఇస్తామని చెప్పారు. ఇప్పుడైతే అదే రేటు కానీ, కాకపోతే ఒడ్లు పచ్చిగా ఉండొద్దు, అలా పుల్ల ఉండదు, తాళ్ళు ఉండదు, మొత్తం ఎగబట్టండి. ఇంకా రైతులు కొంచెం ఇబ్బంది పెడుతారు. వీళ్ళేం వాళ్ళు చెప్పారు, వీళ్ళు మాత్రము మాచర్తో సంబంధం లేదని చెప్పారు. అమ్మ లేకుంటే 35-30 వస్తున్నాయి, పచ్చి పచ్చి కోసుకొస్తారు పొలాలు. డబ్బులు సార్ అయిపోతుంది, మేచర్ కూడా వచ్చేస్తుంది. రైతులకి ఇప్పుడు 500 రూపాయలు ఒక మన కూర్చొని పెట్టుకొని పెద్ద రాష్ట్రాలకు ఇది ఇద్దరు ముగ్గురు కూర మనిషిని పెట్టుకోవాలి. మనిషికి 500 రూపాయలు 1500 ఇద్దరు ముగ్గురు పెట్టుకోవాలి. మళ్ళీ ఎండ పోసి అనుకో, మళ్ళీ పైన పోసుకున్నా, మళ్ళీ పైన వేసుకోవాలి. మేచర్ రాలేదనుకో, మళ్ళీ ఎండ పెట్టమంటారు. మళ్ళీ ఎండ పెట్టమంటారు. కొంచెం చాలా డబల్ డబల్ అవుతుంది మాకు ఖర్చు. డబ్బులు అయితే మళ్ళీ అయితే చెప్పి గట్టిగా ఎండ పెడుతున్నాం. ఎండ పెట్టేసరికి పూర్తిగా ఉరుగులు అయిపోతున్నాయి గింజల. రైతులకు కనీసం ఒక పట్ట ఇచ్చిన పాపన పోలే మేడం. మనం మేము పట్టాలు లేక నకరికల్ పోయి నకరికల్లా 500 రూపాయలు ఒక పట్ట కొనుక్కొచ్చేసి 15 పట్టాలు కొనుక్కొస్తే 15 ఐదుల లెక్కేయండి మేడం. 15 పట్టకు 500 రూపాయలు పట్ట కొనుక్కొచ్చినాం. కొట్టుకొచ్చినాక మన ఏమైంది, ఈ గాలిద్వారం వచ్చేసింది. గాలిద్వారం వచ్చేసి లేచిపోయింది, రాళ్ళని దొరకక పట్టాలు లేచిపోయింది. పట్టాలు లేచిపోయి ఒడ్లు తడిచిపోయింది, ఎండిన ఒడ్లు మళ్ళీ తడిచిపోయింది. తడిచిపోయినాక మళ్ళీ ఏం చేసినాం, మళ్ళా ఎండ పోసినాం. దానివల్ల డబ్బులు ఖర్చు అవుతుంది మాకు. ఇప్పుడు ఇట్లాంటిది ఉందనుకో మేడం, మన గడ్డి లాంటిది, గడ్డి దానికి కూడా ప్రాబ్లం అవుతుంది. అవును, ఇంకొకటి కూడా చెప్పారు కదా, గత ప్రభుత్వంలో తాళ్ళు ఎక్కువ తీసిర్రు, ఇప్పుడు ఇక తాళ్ళు లేదేం లేదు. ఈ గవర్నమెంట్ అయినా సరే మేడం, తాళ్ అనేది కంపల్సరీ ఉంటుంది మేడం. చెప్పారు కదా వీళ్ళు, చెప్పారు కానీ వీళ్ళు ఇప్పుడు పోయినసారి ఇంత లోపల దొరకపోయింది మేడం. ఏదో పైనంగా తీసుకొని పైనంగా ఇప్పుడు ఈసారి కండిషన్ రైతులు 3 చుట్లు తిరుగుడు, గుంటలు పెట్టుడు. ఇప్పుడు అంత రోజు తీసిన మేడం, అంత రోజు ఇదివరకు తీయకపోయింది మేడం. పైనుంచి ఇట్లా పోసుకొని చూసిందని అలా పోసిపోయేది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈడోక ఆడోకాడ 3-4 దిక్కులు తీస్తారు. అంత ఒక కాడ రాదు కదా మేడం, ఒక కాడ 13 వచ్చింది అనుకో, ఒక కాడ 15 వస్తుంది. ఇదే ఓట్లు రైస్ మిల్ పోతే ఎమ్మడ తీసుకుంటున్నాడు ఆయన, మళ్ళీ మ్యాచర్ లేకుండా తీసుకుంటుండు. ఎంతకు? 1150-1130 అంటుండు. కాకపోతే మాకు రేటు అనేది ఆడ మద్దతు ధర ఇక తక్కువ ఎక్కువ తక్కువ ఇస్తున్నాడు, 1150 ఇస్తుండు. వాళ్ళకేం పచ్చికిచ్చి ఏం చూస్తలేరు వాళ్ళు. మరి మీకు ఇక్కడ కూలి పైసలు తప్పుతాయి కదా, ఇప్పుడు 20 డేస్ అవుతుంది మేడం మేము పోసి. ఈ కింది పట్టాలు ఏమైతే అంటే ఈ వానకు దడిచి ఎండ దడిచి ఏమైతే అంటే ఖరాబ్ అవుతాయి. 1 ఇయర్కు ఒక కారుకు ఈ ఖరాబ్ అయిపోతాయి. కట్టాలి, పింది కట్టాలి మొత్తం మన ఇట్లా చీక్ పట్టిపోయి ఇట్లా చినిగిపోతాయి. మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ వానకాలం వచ్చింది అనుకో, మళ్ళీ కొత్త పట్టాలు తెచ్చుకోవాలి. మళ్ళీ డబ్బులు ఖర్చు, మళ్ళీ వానకాలం వచ్చిందంటే మళ్ళీ కొత్త పట్టాలు తెచ్చుకొని. పట్టాలు గవర్నమెంట్ ఇస్తే మంచిగా ఉంటుంది అయితే. గవర్నమెంట్ మేడం ఇబ్బంది ఉంటుంది కదా మేడం. ఒకవేళ ఇప్పుడు వాన గిరికి వచ్చింది అనుకో పరిస్థితి మళ్ళీ తడుస్తుంది. మళ్ళీ తడుస్తాయి మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఒక 5 నిమిషాలు వాన రావచ్చు, మన సేమ్ ఇదే పొజిషన్ అయింది. అప్పటికిప్పటికి వాతావరణం నిన్న కూడా అంతేగా మేడం, నిన్న కూడా 5 నిమిషాలు వాతావరణం చేంజ్ అయింది. గాలిద్వారం వాన అప్పటికప్పుడు ఉరుకొచ్చి రాళ్ళు రప్పలు ఎదుర్కొచ్చి మళ్ళీ కప్పి పోయేసరికి మళ్ళీ తడిచిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఎండ పోసుకోవాలి. రైతులకు మాత్రం ఇబ్బంది అవుతుంది మేడం. రైతులకు మాత్రం ఈ మ్యాచర్ అనే వ్యవస్థ ఉండకూడదు మేడం. వీళ్ళు చెప్పారు కదా అంటున్నా, నేను మళ్ళీ మళ్ళీ మీకు హామీ ఇచ్చారు కదా. లేదు మేడం, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఆ మ్యాచర్ చూస్తారు, పక్క పండు చూడండి చూడండి. ఇప్పుడు గట్లాంటి గడ్డి ఉందనుకో మేడం, ఆ గడ్డిని కూడా మొత్తం తేట చేయమంటారు. తేట చేయమని దాన్ని క్లియర్గా ఉంటేనే ఎక్సెప్టెడ్ చేస్తారు, లేదంటే మళ్ళీ ఎండపోయి మళ్ళీ తాళ్ళు తీసుకుపోయి ఎగబట్టు సేమ్ తాళ్ళు ఎగబట్టాల్సి ఎగబట్టాల్సింది అని మళ్ళీ చెప్తారు. మ్యాచర్ ఏం అక్కర్లేదు మొన్న చెప్తుండే మన ముఖ్యమంత్రి చెప్పిండు కదా.
చెప్పినా ఎట్లా అవుతుంది మేడం? ఇప్పుడు మేము అంటాం రేవంత్ రెడ్డి గారు పెట్టమన్నారు కదా, వర్షం వచ్చింది కదా అని అంటాం. వీళ్ళు పెడతారా మేడం? వీళ్ళు పెట్టరు కదా మేడం. అంటే అంటే ఉట్టిగా చెప్తారా వాళ్ళు చెప్పేది? అంతే మేడం. ఇప్పుడు మేము మేము అడిగింది వాళ్ళు చేయరు కదా మేడం. ఇప్పుడు ఇదే మేడం, నేను సీరియల్ రాపించిన సీరియల్ ఆయన రాసుకోలేడు, ఆయన తప్పిదాం. నాది మ్యాచర్ వచ్చింది, నాకన్నా ఉన్నాయని వెనకనే కాంట అయిపోయినాయి. మా ఇప్పుడు కాంట పెట్టమంటే నీ సీరియల్ దేయంటారు. మేము ఆల్రెడీ ట్రాక్టర్ పోయేటప్పుడు సార్ మా పేరు రాస్తాను టోకన్ ఏదో అంటున్నారు. ఏం చెప్తాం మేడం మేము? ఆల్రెడీ మ్యాచర్ చూసుకోమన్నాం మేడం. మేము ఏమన్నా మేము తెచ్చి మంది ఒడ్లు కొనుక్కొచ్చి పోయటం నేను ఆలం రైతు అయినా కానీ చేస్తలేరు. ఇంక ఎట్లా చేస్తారు మేడం? వెనకొచ్చిన వాళ్ళు కారణం ఏంటంటే అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళది మేడం. ఇప్పుడు వాళ్ళకి నచ్చింది అనుకో పెడతారు. ఇప్పుడు మేము అట్లా అట్లా మేము అన్నాం అనుకో ఇంకా 2 రోజులు ఆపుతారు. ఇప్పుడు ఆడ పేరు 14 వచ్చింది మేడం. 14 వచ్చినప్పుడు మరి మాది పేరు రాయాలిగా మేడం. ఈ టోకెన్ దే అన్నాడు. సీరియల్ చూసినప్పుడు నీకు ఇప్పుడు ఆల్రెడీ నీకు సీరియల్ రాని కూడా పెడుతున్నారు మేడం. సీరియల్ చూడు అన్నాడు. మేము ఆ రోజు పేరు రాపించినాం, ట్రాక్టర్ మీద రాపిస్తున్నాడు, నేను రాసుకుంటా పో అన్నాడు. మేము ఏమనుకున్నాం? రాసిండు అనుకున్నాం, రాయలేడు. అంతా మేడం వీడు ఎట్లా అనుకున్నారు? ఎవరి అయితే ఆ ఫైరోగ్ ఎవరి ఉంటే వాళ్ళదే మేడం. ఇప్పుడు మేము మొన్న వర్షం వచ్చింది మేడం, మళ్ళీ ఇంకో రోజు మీరు చూడండి 4 కూలర్లు పెట్టి మళ్ళీ పోపించినాం. మన సాయంత్రం ఎట్లా వచ్చింది? మన సాయంత్రం గాలి కుమారం వర్షం అంతా గుండెలు పట్టుకొని ఉండాలి కదా. వచ్చినా వస్తుంది మేడం. ఇప్పుడు మేము ఏం చేయలేము. ఇప్పుడు గాలి దుమారం పట్టాలన్నీ లేచిపోతే పట్టాలు కిరాయి పట్టాలు. ఒక్కొక్క కిరాయి ఒక పట్టకు 20 రూపాయలు మేడం రోజు. రోజుకి 20 రూపాయలు అంటే వాడు ఈ రోజు మనం తీసుకున్నాం అనుకో, ఈ రోజు వేస్తాడు, మళ్ళీ రేపు మార్నింగ్ ఇచ్చినా రేపటి కూడా 2 రోజులు వేసుకుంటాడు. అట్లా ఇవాళ రేపు 2 రోజులు వేసుకునే అట్లా కిరాయి అయితే మేము ఏమంటున్నాం మేడం? మాకు అన్యాయంగా పెట్టమంటే మ్యాచర్ వస్తేనే పెట్టమంటున్నాం మేడం. మీరు మ్యాచర్ చూసుకోండి, పెట్టండి. ఈ రోజు సాయంత్రం వచ్చింది అనుకో మేడం, ఇప్పుడు 4 కూలీలు పెట్టి ఎండ పోసిన, సాయంత్రం మళ్ళీ వర్షం వచ్చింది అనుకో, మళ్ళీ కూలీ మన పోసిన కూలీలు కూడా ఒక కూలీలకు 500 మేడం. వాళ్ళకి ఎండకు పాపం థమ్సప్ 22 రూపాయలు. లేదు మేడం, తాళ్ళు ఆల్రెడీ మేము మాది కెనాల్ కింద చేపట్టి మంచిగా పండినాయి, మంచిగా పండినాయి. తాళ్ళు గీలు ఏం రాలే మేడం. తాళ్ళు కూడా ఈసారి లేదు. అసలు చూడండి మేడం, ఒళ్ళు ఒకసారి చూడండి. చూసిన ఎక్కువ తాళ్ళు అంటే ఏం చేస్తారు ఆయన రైతు? ఆయన మాత్రం కోసుకొచ్చి పోసిండు. ఇప్పుడు మిషన్ మేడం, మిషన్ ఏదైనా ఫాల్ట్ ఉందనుకో తాళ్ళు పట్టేయమంటే మళ్ళీ పట్టిస్తున్నాం. మిషన్ ఏమైతుంది అంటే కొంచెం ప్రాబ్లం ఉంటాయి కదా మేడం. మిషన్ అదే ఏమన్నా తాళ్ళు అది వచ్చినా మళ్ళీ పట్టిస్తుంది. ఇసుక కలుస్తుందా ఏం కలుస్తుంది? ఇన్ని అల్పాడినాలంటే మనం చేసి అది చేస్తే ఇసుక కలుస్తుంది. ఇప్పుడు ఏం లేదు మేడం, ఇప్పుడు అంతా తేడా ఉంటుంది. బియ్యం బాగున్నాయి, చెక్కలతో వడ్లు బాగున్నాయి. చూడండి మేడం మంచిగా ఎట్లా అంటే అట్లా ఉన్నాయి, బాగున్నాయి. అంతేలే, కరెక్టేలే, వీటిని నమ్ముకొని ఉంటాడు. ఇంతకంటే శుభ్రంగా 1800 1700 ఇస్తావు, 1800 అంటారు మిల్లులు. వీడికి వస్తేనేమో ఈ పరిస్థితి. పట్టాల కిరాయి 4-5 వేలు అవుతున్నాయి మేడం. పట్టాలు ఇవ్వాలైతే రైతులకు అయితే మనం ముందు డిమాండ్ పట్టాలు కావాలి. వాళ్ళకి రాయిస్తే బాగుండు. అంటే వాళ్ళే ఒక సొసైటీ పెట్టి అవే రైతు సంఘంలో కిరాయి ఇచ్చినా బాగానే ఉంటుంది. అది అర్థమైంది. అది ఏం లేదు. ఇవి మీకు ఇవి మద్దతు మద్దతు ఏది లేదు మేడం. 500 ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏం మద్దతు అయితే ఇప్పటి వరకు ఏం లేదు. సీజన్ సార్ ఏమి ఇస్తాడో మేడం. ఆయన లోడ్ బడ్జెట్ అంటుండే అది కాలి బిందెలు ఉన్నాయి, అది బిందెలు అంటుండు కదా మేడం. మాకు ఏం లేదు మేడం. రైతులు మద్దతు ఇస్తే మాకు రుణమాఫీ అవసరం లేదు, ఏది అవసరం లేదు మేడం. మాకు ఈ రైతుకు మద్దతు పండించిన వాళ్ళకి బస్సులు పెట్టినారు కదా, బస్సులు అవసరం మేడం. ఇప్పుడు రైతు బాగుపడితే ప్రతి ఒక్కరు బాగుపడతారు మేడం. ఇప్పుడు రైతు దగ్గర పైసలు ఉన్నాయి అనుకో, రియల్ ఎస్టేట్ నడుస్తుంది, బంగారం ఉంది నడుస్తుంది, ప్రతి ఒక్కరు నడుస్తుంది మేడం. అట్లా కానీ అవి చేయకుండా చుట్టూ ముక్క అక్కడ ఉందంటే అవసరం ఏంది మేడం. ఇప్పుడు ఇప్పుడు రైతు రైతు బాగుపడితేనే అందరు బాగుపడతారు. 3000 మద్దతు ధర పెట్టి 3000 ఏమవుతుంది మేడం? ఆయన 2200 3 రూపాయలు ఆల్రెడీ ఉంది కదా మేడం. 500 బెటరీ. తెలుసా మేడం, ఈ పడవ పడ్డ భూములు కూడా ఉండవు మేడం. 2700 ప్రతి ఒక్కరు చేసుకుంటారు భూమిని, ప్రతి ఒక్కరు చేస్తాడు. రైతు బంధు కూడా అవసరం లేదు మేడం. రైతు బంధు కూడా ఏమో అవసరం లేదు. మద్దతు ధర ఇస్తే సరిపోతుంది మేడం. రైతుకు మద్దతు ధర ఇస్తే సరిపోయి మేడం. రైతు బంధు కూడా అవసరం లేదు. రైతు బీమా ఒకటి ఇవ్వాలి మేడం. ఎందుకంటే రైతు ఏదైనా పాపం ఖర్చు మంచి చెడు ఉంటుంది. రైతు బీమా లేదుగా ఇప్పుడు లేదు. తీసేసి అంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు లేదు.
తీసేసారు. సచ్చినాక పైసలు ఎందుకు అనేసి తీసేసారు. అది ఆలోచన వాస్తవానికి, ఎందుకంటే రైతు పోయినా కూడా కుటుంబాన్ని ఆదుకుంటే. వాళ్ళ పిల్లలు ఉంటారు మేడం, ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు, మరి వాళ్ళ పెళ్లిళ్ళు పైసలు ఉంటేనే అవుతాయి మేడం. పైసలు లేదు అయితే రైతు లేడు, అయ్యో ఆయన చనిపోయిన ఫ్రీగానే ఉన్న రైతు బీమా ఉంచాల్సి ఉండే. రైతు బీమా నుంచి మద్దతు ధర ఇస్తే రైతు బంధు కూడా అవసరం లేదు మేడం. రైతులేనయ్యా చెప్పాలి మేడం. రైతులు ఇప్పుడు ప్రభుత్వ, నేను ఒకటి చెప్పనా మేడం, ప్రభుత్వాన్ని దించాలన్నా ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ప్రభుత్వాన్ని ఎక్కించాలన్నా చెప్తున్నా లైవ్ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన అంటే 2 లక్షల రుణమాఫీ అన్నారు మేడం. 2 లక్షల రుణమాఫీ అనగానే ఆంధ్ర యూనియన్ బ్యాంక్ లో 2200 మందికి ఉంటే 600 మందికి రుణమాఫీ అయింది మేడం. 1500 మందికి రుణమాఫీ కాలేదు. రైతులు ఏమన్నారు, అమ్మ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 9వ తారీఖు రాగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను. 2 లక్షలు డిసెంబర్ 9 నాడు నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు అట్లనే చేసిండు కదా మేడం. 2 లక్షలు సేమ్ ఇదే అట్లనే అనుకొని 2 లక్షలు అనుకొని రైతులు మొత్తం వేసారు. ఈడ వెంకరెడ్డి గారు కూడా అదే అన్నాడు, రైతు రుణమాఫీ ఫస్ట్ సంతకమే రాదే అన్నాడు. అనేసరికి అందరూ అనుకురు 2 లక్షలు అయితే మాకు అక్కడ వస్తాయి అనుకుని చేసినారు మేడం. అది కోట్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఉంటారు మేడం, ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా తెలుకల్లో ఉంటారు. వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసేది ఏంది మేడం, రైతు బంధు వద్దు, ఒక 5 ఎకరాల వరకు పెట్టండి మేడం. రైతు బోనస్ ఇవ్వాలి మేడం, రైతు పండించడానికి బోనస్ ఇవ్వాలి. రూపాయి బెనిఫిట్ ఏంది కౌలు రైతులకు? ఏం చెప్పండి, ఏం చెప్పండి, 15,000 చెప్పలేదా చెప్పండి మేడం. మేడం ఎట్లయితే మేడం 15,000 ఎట్లా ఇస్తాడు మేడం? ఒక్కసారి చెప్పండి మేడం, ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు మీరు మీ భూమి నేను కౌలుకు తీసుకున్నా మేడం, నీకు నా కౌలు రైతు ఇచ్చి నీకు రైతు బంధు ఇస్తే మీరు మాకు కౌలుకి ఇస్తారా మేడం? మీరే చెప్పండి మేడం, మీరే న్యాయంగా చెప్పండి, ఇస్తారా ఇయ్యరు? ఆయన ఏంటంటే 15 ఏళ్ళు అధికారం కోల్పోయింది కాంగ్రెస్, ఇది ఒక అధికారానికి వస్తానికి ఇవన్నీ చెప్పిండు మేడం. ఇవన్నీ కాదు మేడం, రైతుకు బోనస్ ఇవ్వండి, 500 రూపాయలు బోనస్ మీరే అన్నారు కదా, అది ఇవ్వండి. ప్లస్ రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయండి మేడం. ఈ బస్సు వద్దు. ఇంకోటి తెలుసా మేడం, రైతు పిల్లలకు ఉచిత విద్య ఇవ్వండి మేడం. రైతు పిల్లలు అయితే ఉన్నారు కదా మేడం, ఇప్పుడు నా బిడ్డ బీటెక్ చేస్తుంది మేడం, నెలకు 1 లక్ష, 10 సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కడుతున్నా. నేను అనేది ఏంటంటే రైతుకు చూడండి, రైతుకు చూసి రైతు పిల్లలకు అలా సర్టిఫికేట్ ఉంటే అది ఉచిత విద్య పెట్టండి మేడం. ఇంకొకటి ఉచిత వైద్యం, ఇప్పుడు రైతు అనుకో ఎవరు అనుకో పేదవాళ్ళకు ఉచిత వైద్యం పెట్టండి. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఇలా 1 లక్ష 1 లక్ష మేడం, మన ఈయనకి తేలిగరిచింది, పోతే 3-2 లక్షల చిల్లర అయింది మేడం. తేలిగరిస్తే ఆడు ఏం చేస్తాడు మేడం? పోగానే అదురు పెడతాడు, 1 లక్ష రూపాయలు కట్టరు అంటాడు. 1 లక్ష రూపాయలు కట్టినాక ఇంకో 1 లక్ష దాకా మళ్ళీ బయటకు వెళ్ళలేడు. ఏం చెప్తాం మేడం?